అందరికీ నమస్కారం అండి. మనం ఇవాళ వేదాంగాలు అంటే ఏమిటో కొంచెంసేపు చదువుకుందాం. ఈ వేదాంగాలు చదువుకోవడానికి ముందు ఒక ముఖ్య విషయాన్ని చెప్పుకుందాం మనం. ఏమిటంటే, వేదాంగాలతో కలిపి పూర్తిగా వేదం చదువుకుంటేనే సమగ్రంగా వేదం చదివినట్టు అవుతుంది అని పెద్దలు అంటారు. కనుక వేదాంగం అంటే వేదం అంగం కదా, దాని గురించి పెద్ద పట్టించుకోక్కర్లేదు అని అనకూడదు. ఒకటి, అసలు వేదాంగాలంటే ఏమిటి? వేదాంగాలంటే ఏమిటి అనంటే, శిక్ష, వ్యాకరణం, ఛంద, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడం గాని వేదస్యాహుర్మనీషిణ అని మనకి ప్రఖ్యాతమైన ఒక శ్లోకం చెబుతారు. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు ఈ మూడింటిని ముందు చెప్పారు. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు. అయితే ఇప్పుడు వ్యాకరణం, ఛందస్సు, తర్వాత నిరుక్తం, జ్యోతిషం తథ. నిరుక్తం, జ్యోతిషం తథ కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణ. అంటే ఇందుట్లో మొదటి మూడు, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు ఏవైతే ఉన్నాయో వీటిని వేద పాఠ రక్షణ ఉపకరణాలు అనుకోవచ్చు మనం. ఎందుకు అంటే, పుస్తకంలో ప్రింట్ అయింది కాదు, శృతం ఇట్లా చెబు అన్నది, గురువు అన్నది విని శిష్యుడు ఉచ్చరించి దాన్ని అలాగే పరిరక్షించాలి. కనుక ఎలా రక్షిస్తారు? ఈ మౌఖికమైనటువంటి జ్ఞాన వినిమయము అన్నది చేస్తున్నప్పుడు ఇంతకాలముగా మనకి తెలియనంత అనంతకాలం నుంచి అవి వస్తున్నాయి అంటే ఎట్లా అంటే, ఏమాత్రం మార్పు చెందకుండా ఈ శిక్ష, వ్యాకరణం, ఛందస్సు అనే మూడు అంశాల ద్వారా పరిరక్షించబడుతున్నాయి. ఇంకొక పద్ధతి కూడా ఉంది, అది కూడా చెప్పేద్దాం ముందు. వీటిని వేదము అనగా మనకు ఏం చెప్పుకున్నాము, ఒక పదం ఉంటుంది, ఒక వర్ణం ఉంటుంది. ఈ వర్ణమునకు వర్ణములు కొన్ని కలిస్తే పదం అవుతుంది, పదములు కొన్ని కలిస్తే వాక్యం అవుతుంది. ఆ వాక్యాలు సమగ్రంగా వింటేనే మనకి అర్ధబోధ జరుగుతుంది. ఇది చెప్పుకున్నాం కదా, ఎందుకంటే నేను అని ఇప్పుడని, నేను అని ఇప్పుడని మళ్ళీ ఒక పావుగంట తర్వాత మీ ఇంటికి అనని, మళ్ళీ ఇంకో అరగంట తర్వాత భోజనానికి వస్తున్నానంటే మీరు నాకు అన్నం పెడతారా? పెట్టలేరు. కారణం ఏంటంటే మీకు అర్థం కాలేదు. మీకు అర్థమైతే పెట్టేవారేమో, కానీ అర్థమే కాలేదు. కనుక దగ్గర దగ్గరగా ఉచ్చరించాలా, ఎలా ఇవన్నీ మళ్ళీ చెప్పబడతాయి. అయితే ఈ అర్థబోధ జరగటానికి ప్రధానం ఏమిటి అంటే వాక్యాలు, పదాలు. అంచేత ముందేం చెప్తారు, మొత్తం వేదం అంతా నేర్పించేస్తారు, ఉన్నది ఉన్నట్లుగా కంఠస్థం చేస్తారు. ఉన్నది ఉన్నట్టుగా కంఠస్థము చేయించినప్పుడు ఏమొచ్చింది అంటే మూల గ్రంథం వచ్చింది. ఈ మూల గ్రంథం వచ్చిన తర్వాత పదాల కింద విడగొడతారు. ఇప్పుడు శిక్ష, వ్యాకరణం, ఛందః, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్ మనీషిణః అని ఒక శ్లోకం ఉందండి. లేదు ఉప్పు కరప్పురంబు ఒక పోలిక రెండు చూడ చూడ రుచులు జాడవేరు అనుకోండి, లేదు మీకు ఇష్టం వచ్చిన ఇంకోటి తీసుకోండి, ఏది తీసుకున్నా ఒక ప్రోజ్ ఆర్డర్లోకి ఈ పద్యము కానీ మంత్రము కానీ మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అంటే ఏ విధముగా అయితే ఆ మంత్రము చెప్పబడినదో ఆ వరుస క్రమంలోనే రాస్తే దాని అర్థం కాదు, దాన్ని ఒక ప్రోజ్ ఆర్డర్ అంటాం మనం. వచ్చేదా మీ ఇంటికి అంటే నేను మీ ఇంటికి వస్తానని రాసుకుంటాం మనం మళ్ళీ. అట్లా దాన్ని
ఏమంటారంటే క్రమము అంటారు. అంటే ప్రోజ్ ఆర్డర్లో పెట్టుకోవటం క్రమం. ఈ క్రమంలో పెట్టుకున్న తర్వాత అంటే ముందేం చదివాడు, మూలం చదివాడు, తర్వాత క్రమ పాఠ అయ్యాడు, తర్వాత నుంచి ఇక్కడి వరకు ఒక భాగం. ఇప్పుడు ఈ వేదం రక్షించడానికి ఏం చేయాలి అంటే, ఈ క్రమం చదువుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇది పదాలుగా కూడా విడగొట్టుకుంటారు. ఎందుకు? వేదస్యాహుహూర్ మనీషిణ అనే దాన్ని ఇట్లా చదివితే ఏమర్థమవుతుంది? వేదస్య ఆహుహు మనీషిణ అని మూడు పదాలు ఉన్నాయి అందులో. కల్పశ్చేతి కల్ప చ ఇతి అని మూడు పదాలు ఉన్నాయి అందులో. అంటే ఇలా పద పాఠం నేర్చుకున్నప్పుడు దాన్ని విడగొట్టే విధానం తెలియాలా వద్దా? అది ఎక్కడ చదువుతుంది అంటే వ్యాకరణం చదువుతుంది. తర్వాత ఈ పదాలు పాఠం విడగొట్టిన తర్వాత ఇది మర్చిపోకుండా వాడిలో రూఢి కావాలి. ఈ రూఢి కావడానికి ఏం చెప్పారంటే 8 రకాలుగా దానిని వేదాన్ని చదివే విషయాన్ని మనకి పెద్దలు చెబుతారు. 8 రకాలు ఉన్నాయి. ఏమిటవి? జట. ఈ జట అంటే ఏమిటి? తర్వాత ఘన, శిఖ, రేఖ, ధ్వజ, దండ, ఇట్లా అనేకమైనటువంటి విధాలు, 8 విధాలుగా వీటిని మనకి పెద్దలు చెబుతారు. ఇలా వేదం పరిరక్షించబడుతోంది. సరే, అయితే వేదం పరిరక్షించబడుతోంది అంటే తరువాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి వేదమును ఎలా ఉచ్చరించాలో చెప్పే భాగం మనకి శిక్ష అంటారు. ఆ శిక్ష అనేటటువంటి విభాగంలో పదము ఎలా ఉచ్చరించాలి, ఎలా ఉచ్చరిస్తే అందులో దోషములు లేకుండా ఉంటాయి అనే అంశాలన్నీ కూడా చెప్పారు. మనం ఇవి 31-02 అనేటటువంటి వీడియో ఏది శిక్షావళి చెప్పుకున్నప్పుడు శిక్షావళిలోని రెండవ వీడియోలో అంటే రెండవ అనువాకంలో ఉన్నటువంటి దానిలో మనం ఈ అంశాన్ని చెప్పుకున్నాం. కనుక అక్కడ ఒక్కసారి మీరు మళ్ళీ వింటే ఈ శిక్ష గురించి పూర్తిగా మీకు అవగాహన వస్తుంది. అది అయిన తర్వాత వేదంలో ఉండి ఈ శిక్షతో పాటు ఉండే ఇంకొక ముఖ్యమైన అంశం ఒకటి ఉంది అన్నట్టు. ఇంకొకటి, ఈ శిక్షా వ్యాకరణం చందని చెప్పిన తర్వాత వీటికి వేద పురుషుడు అని ఒక పురుష రూపంగా భావన చేస్తే వేద పురుషుని యొక్క అవయవాలుగా వీటిని చెప్పారు. అంటే ఇది అవయవము అయితే వేద పురుషుడు ఎవరవుతారండి? అవయవి అవుతాడు. ఇది వేద అంగము అయితే వేద పురుషుడు ఏమవుతాడు? అంగీ అవుతాడు. సరే, ఛందస్సుని పాదః అన్నారు. ఛందస్సు అన్నది పాద్యస్థానము. ఛందః పాదౌతు వేదస్య హస్తౌ కల్పోథ పక్ష్యతే జ్యోతిషామయనం చక్షుర్నేత్రం నిరుక్తం శ్రోత్రముచ్యతే శిక్షా ఘ్రాణంతు వేదస్య ముఖం వ్యాకరణం స్మృతం తస్మాత్ సాంగమధీత్యేవ బ్రహ్మలోకే మహీయతే అనే విషయాన్ని మనకి ఈ అంశంలో చెప్పడం జరిగింది. ఇక ఈ శిక్ష అంటే ఏం చేస్తుంది? శిక్ష అనేటువంటి సరి అయిన ఉచ్చారణ కోసము, అంటే ఉచ్చారణ దోషాలు లేకుండా ఎలా ఉండాలి, శబ్దం ఎక్కడి నుంచి పుడుతుంది, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 స్థానాల్లో శబ్దాన్ని చెబుతారు. పరాశబ్దం ఎవరికి వినపడదు యోగులకి తప్ప, పరా పశ్యంతి కూడా మనకు అవగాహనలో రాదు. మధ్యమ దగ్గర నుంచి అంటే ఒక మూగవాడికి కూడా భాష ఉందండి, మూగవాడు కూడా మాట్లాడతాడు కానీ శబ్దం మనకు వినపడదు. కనుక వాక్యం పుట్టింది ఎక్కడ పుట్టింది? అనాహత స్థానంలో పుట్టింది. ఇక్కడ శబ్దం ఉంది, వాక్య నిర్మాణము పూర్తయింది కానీ అది ఉచ్చరించబడలేదు. అది ఉచ్చరించడానికి కంఠము, తాలుగులు, దంతములు,
మూర్ధ ఇట్లాంటి ప్రదేశాలు చెప్పారు. తర్వాత ఎంత బలంగా చెప్పాలన్నారు, మహాప్రాణాలు అల్ప ప్రాణాలని, సంవార నివార వివారాలని, ఇట్లా అనేకమైనటువంటి అంశాల్లో. తర్వాత ఉదాత్త అనుదాత్త స్వరితాలని, ఉచ్చైరుదాత్త నీచైర్ అనుదాత్త సమాహార స్వరిత, ఇవి పాణిని సూత్రాలు ఇలా చెప్తారు. కనుక ఈ ఉచ్చారణ విధానాలు, వర్ణ ఆ వర్ణము ఎక్కడి నుంచి ఉత్పత్తి జరిగింది, స్వర ఉదాత్తమా అనుదాత్తమా, వర్ణ స్వర మాత్ర బలం, ఏకమాత్రా కాలంలో ఉచ్చరించాలా, ద్విమాత్రా కాలంలో ఉచ్చరించాలా, ప్లుతంగా ఉచ్చరించాలా, ఇవన్నీ సామ సంతాన ఈ అంశాలన్నీ కూడా మనకి శిక్ష అనేటటువంటి వేదాంగములో మనకి చెప్పబడతాయి. ఇక్కడ అయిన తర్వాత అంటే ఎంత స్పష్టముగా, ఇంకోటి శిక్షలు ఇంకోటి ఏం చెబుతారంటే ఒక పదములో తప్పకుండా ఎలా ఏ ఉండాలి, అనుదాత్తాలు ఎన్ని ఉండాలి, ఉండాలా వద్దా, ఉదాత్తాలు ఉండాలా అనుదాత్తాలు ఉండాలా, ఎక్కడుంటే ఏమిటవుతుంది. అట్లాగే ఈ శిక్షలో ఇంకొక విశేషం ఏంటంటే అంతమునందు పదము యొక్క చివరి యందు ఉదాత్తం ఉంటే అది తత్పురుష సమాసంగా స్వీకరిస్తారు, ఇట్లా రకరకాలైనటువంటి వివరాలు అందులో ఉంటాయి. అందుకే మనకి ఈ ఉచ్చారణ కోసం వచ్చినట్టు ఇంద్రశత్రుహు అనేటటువంటి ఒక మంత్రాన్ని మనకు ప్రఖ్యాతంగా చెబుతారు, అది మనం ఉచ్చరించే తెలివి మనకి లేదు కనుక వదిలేద్దాం, విషయం తెలుసుకుంటే చాలు. ఈ అంతోదాత్తంగా ఉచ్చరిస్తే ఏమిటవుతుంది, అలా ఉచ్చరించకపోతే ఏమిటవుతుంది, అది ఆది ఉదాత్తమైతే ఏ అర్థంతో వస్తుంది అనేటటువంటి, అంటే అంతోదాత్తంగా ఉచ్చరిస్తే తత్పురుష సమాసంగా స్వీకరించారట, అదే ఆది ఉదాత్తంగా ఉచ్చరించినట్లయితే, ఆది ఉదాత్తంగా ఉచ్చరించినట్లయితే అది బహువ్రీహి సమాసం కింద పరిగణించబడుతుందిట. కనుక ఇంద్రుణ్ణి చంపేటటువంటి శత్రు పుత్రుడు కావాలని చేసిన యాగం కాస్త ఇంద్రుడి చేత చంపబడేటటువంటి పుత్రుడు అనే అర్థంలోకి మారిపోయింది ఒక్క స్వరలోపము వల్ల. అంటే ఒక ఉదాత్త స్వరము ప్రతి పదమునందు ఉండి తీరాలి, ప్రతి పదమునందు ఒక ఉదాత్తం ఉండాలి, మిగతా అనుదాత్తాలు ఉంటాయి, మిగతా తర్వాత విషయం, కానీ ఉదాత్తం మాత్రం ప్రతి పదమునందు ఉండి తీరాలి. ఆ ఉదాత్తం ఎక్కడుండాలి అనే అంశం మీద ఈ మంత్రం యొక్క అర్థం మారిపోయింది. ఇట్లా వీటి చెప్పడానికి వర్ణాలు, స్వరాలు, మాత్రలు, బలము అంటే కనుక గట్టిగా ఉచ్చరిస్తామా లేదా వీటి గురించి, అది అయిన తర్వాత సామ సంతాన, ఇది మనకి చెప్పినటువంటి అంశాలు. ఈ శిక్షతో పాటు వేదములు నాలుగు భాగాలు కదా, ప్రతి వేదానికి కూడా, ప్రతి వేదానికి కూడా దానిలో ఉండేటటువంటి అంశాలని, దానిలో ఉండేటువంటి అంశాలని కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ వేద అంటే మీరు విన్నట్టయితే పురుష సూక్తమో ఏదో విన్నట్లయితే శుక్ల యజుర్వేదం వాళ్ళు చెబుతున్నప్పుడు ఉండేటటువంటి స్వరాలు, శుక్ల యజుర్వేదం వాళ్ళు చెబుతున్నప్పుడు, లేకపోతే ఋగ్వేదీయులు చెబుతున్నప్పుడు, ఇట్లా రకరకాల లేదా సామగానం చేస్తున్నప్పుడు మీకు వాటి ఉచ్చారణ గతులు మారిపోతూ ఉంటాయి. అంటే ఆ వేదమునకు ప్రత్యేకమైన కొన్ని స్వరాలు, కొన్ని ఉచ్చారణ విధానాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. అలా ప్రతి వేదానికి ఉన్నటువంటిది, ప్రతి వేదానికి లేదా ప్రతి శాఖకి ఉన్నటువంటి భేదాలు తెలిపేవాటి ప్రాతిసాఖ్యములు అన్నారు. అంటే ప్రాతిసాఖ్యం అంటే ఏంటి అంటే శిక్షా గ్రంథాలకి మళ్ళీ అంగరూపముగా ఉండేవి ప్రాతిసాఖ్యలు. ఇందులో ఏముంటాయి అంటే ఉచ్చారణ ఎలా చేయాలి, స్వర విధానం ఎలా ఉండాలి, సంధి విధానం ఎలా ఉండాలి, హ్రస్వ దీర్ఘ విధానాలు మొదలైన విషయాలు ప్రాతిశాఖ్య గ్రంథాలు మనకి బోధ చేస్తాయి. అంటే ఈ సంస్కృత భాష ప్రారంభానికన్నా ముందే ప్రాతిశాఖ్యంలో జరిగింది అన్నమాట, వ్యాకరణం అక్కడ చెప్పబడింది అనుకుందాం. ఇది అంటే ఈ ప్రాతిశాఖ్య అంటే ఏంటంటే ఏం చెప్తున్నారంటే ఇందులో అంటే సంధి ఎలా చేయాలి, స్వరం ఎలా ఉండాలి, ఉచ్చారణ ఎలా ఉండాలి, హ్రస్వ దీర్ఘ విధ ఇవన్నీ అనుకున్నాం కదా, వ్యాకరణంలో ఏముంటాయి, కుడి ఎడంగా ఇవే ఉంటాయి. అంటే
వ్యాకరణం సమగ్రముగా సిద్ధము కావటానికి పూర్వము ఈ ప్రతి వేద శాఖకి సంబంధించినటువంటి ఈ అంశాలను ముందు చెప్పబడ్డ ప్రాతిశాఖ్యలు వ్యాకరణ గ్రంథాలకి పూర్వరంగంగా కూడా భావించవచ్చు అని పెద్దలు అంటారు. అంటే ఇది ఏం జరుగుతుంది, సంపూర్ణ వ్యాకరణం తెలుసుకోవటం ముఖ్యమే, ఈ శిక్షలో తపాటు ప్రాతిశాఖ్యాలుగా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి మనకి పదపాఠం నేర్పారు, ఈ పదపాఠం ఎలా కలపాలి, దానికి సంధి చెయ్యాలా చెయ్యకూడదా, చేస్తే ఎలా చెయ్యాలి, ఇలాంటి అంశాలన్నీ అంటే ఒక వర్ణము నుంచి ఒక వాక్యము వరకు కావలసిన విధానాలన్నీ కూడా మనకి వ్యాకరణంలో చెబుతారు. అయిన తర్వాత తైత్తిరీయ ప్రాతిశాఖ్య అంటే దేనికి సంబంధించింది, తైత్రి యజుర్వేదంలోని తైత్తిరీయ సంహితకి సంబంధించింది అనమాట. ఇట్లా సామవేదానికి సంబంధించింది సామవేదంలో ఉండేటువంటి, అట్లాగే వాటికి అందులో ప్రాతిశాఖ్యంలో ముఖ్యంగా సామవేదానికి సంబంధించిన దానిలో పుష్పసూత్రం అని రుక్తంత్రం అని ఇట్లాంటివన్నీ రకరకాలు ఉన్నాయి. ఇవి ప్రాతిశాఖ్యలు. ఇక్కడికి శిక్ష అయింది. ఈ శిక్ష అయిన తర్వాత ముఖ్యమైనది ఏమిటి అంటే శిక్ష వ్యాకరణం. వ్యాకరణం వ్యాకరణం అంటే ఏంటి, స్వాధ్యాయో అధ్యేతవ్య అనేది ఒక విధి వాక్యం. అధ్యేతవ్య ఇది విధి, ఇలాగే చెయ్యాలి అంటే ఏంటి, సుస్వరంగా సస్వరంగా మాత్రమే వేద పాఠాన్ని వల్లెవేయాలి అని మాత్రమే కాకుండా వేదము యొక్క అర్థము కూడా తెలుసుకోవాలి అనే నిర్ణయం చేస్తుంది. స్వాధ్యాయో అధ్యేతవ్య అంటే అర్థం తెలియాలంటే మనకి ఏం కావాలి అంటే వ్యాకరణ జ్ఞానం కావాలి. ఈ వ్యాకరణం తెలిస్తే ఎక్కడ పదాన్ని విడగొట్టాలో ఎక్కడ పదాన్ని విడగొట్టక్కర్లేదో మనకి తెలుస్తుంది. అంటే ఒక అర్థం తెలుసుకోవాలి అంటే ఈ వ్యాకరణం చాలా ప్రధానమైనది. అందుకే వ్యాకరణాన్ని కొంతమంది వేదానాం వేద అంటారు, అంటే వేదములకి ఎలా తెలుసుకోవాలో చెప్పేది కాబట్టి వేదాన వేద ఈ అని. దీనికి వ్యాకరణానికి రకరకాలైనటువంటి పెద్దలు చెప్పిన మాటలు ఇవన్నీను. ఇక ఒక రెండు పదాలు రెండు వాక్యాల మధ్య ఉండే సంబంధము వాటి మధ్య ఉండేటటువంటి తేడాలు ఇవన్నీ చెప్పే శాస్త్రం మళ్ళీ వేరే ఉంది, అది మీమాంసా శాస్త్రం అంటారు. దాని జోలికి మనం పోవట్లే ఇక్కడ. ఇక్కడ మనం చెప్పుకునేది ఏమిటి అంటే ప్రతి పదమునకు అర్థము ఎలా తెలుసుకోవాలి. ఏమండి వ్యాకరణం చదివితే పదానికి అర్థం ఎలా తెలుస్తుందండి అని ఒక ప్రశ్న పడాలి మనకు అర్జెంటుగా. అంటే ఈ పదాలు ఎలా వచ్చాయి అంటే అన్నీ కూడా ఆఖ్యాతజములు అన్నాడు శాకటాయనుడు అని ఆయన. అంటే ఏంటి, ధాతువు నుంచి మాత్రమే పుట్టాయి అనేటటువంటి విషయాన్ని చెప్పాడు ఆయన. అంటే ధాతువు ఉండాలిగా మరి ప్రతి పదానికి, ఏ ధాతువు నుంచి ఉత్పత్తి అయింది, అది దాన్ని ఎలా సిద్ధింపజేసుకోవాలి, ఇది వ్యాకరణంలో మనకి ప్రధానంగా చెబుతారు. అయితే శాకటాయన మతంలో అన్నీ ఆఖ్యాతజములే అన్నాడు కనుక అన్నీ కూడా ధాతువు నుంచి పుట్టాయి అన్నారు కాబట్టి ధాతువుని వెతికి పట్టుకునే పని చేసేది నిరుక్తం చేస్తుంది. అక్కడికి వెళ్దాం. అయితే ఈ వ్యాకరణంలో ఏం చెప్తారు, ఎట్లా వచ్చింది అంటే ఒక ధాతువు తీసుకుంటారు, ధాతు పాఠము. ఈ పాణిని వ్యాకరణాన్ని మనం ప్రధానంగా తీసుకుంటాం కాబట్టి దీనిలో ధాతు పాఠము అని వేరే ఒక ఉంది. భూసత్తాయాం అంటాడు, డుక్రీకరణే అన్నాడు. అంటే అర్థం ఏమిటి, భూసత్తాయం అంటే భూ అనే ధాతువుని సత్తాయాం సత్తా అనేటటువంటి అర్థమునందు వాడతాము. అంటే ఈ భూధాతువు నుంచి పుట్టినవన్నీ సత్తా ఉండుట అనే అర్థాన్ని బోధిస్తాయి.
అట్లాగే డుక్రుయి కరణే, ఈ క్రుయి అనే ధాతువు నుంచి కరణే అంటే చేయబడుట అనే అర్థంలో వాడుతాం. దాని నుంచే కర్త, ఈ క్రుయి అనే ధాతువు నుంచే కర్త అనే పదం వచ్చింది, కర్మ అనే పదం వచ్చింది, కార్యం అనే పదం వచ్చింది, కారయిత అనే పదం వచ్చింది, కురు వచ్చింది, ఇన్ని ఎన్ని రకాల పదాలు రావాలి అని వచ్చాయి. ఇంకోటి ఒక ధాతువు నుంచి పదం రావాలంటే ముందు దానికి తింగ్ ప్రత్యయాలు చేరిస్తే క్రియాపదం ఏర్పడుతుంది. అదే కొన్ని మార్పులు చేసుకుంటూ ఆ ధాతువుకే గనక సుపు ప్రత్యయాలు చేరిస్తే అది సుబంత పదమై నామవాచక పదం అవుతుంది. రెండు పదాలు ఇవి కాకుండా అంటే ఒక ధాతువుకి కొన్ని మార్పులు చేయటం ద్వారా ఒక ప్రాతిపదిక అవుతుంది. ఆ ప్రాతిపదిక అయిన తర్వాత దానికి సుప్రత్యయం చేరుతారు. అంటే ప్రాతిపదికలకి సుప్రత్యయాలు చేరుస్తారు, ధాతువులకి తింగ్ ప్రత్యయాలు చేరుస్తారు. దీని ద్వారా సుబంధ పదాలు, తింగంత పదాలు అంటే నామవాచక పదాలు, క్రియాపదాలు వస్తున్నాయి. ఇలా కాకుండా ఈ ధాతువు నుంచి ఒక తింగ్ ప్రత్యయం చేర్చకుండా, తింగ్ ప్రత్యయం చేస్తే క్రియాపదం వస్తుంది, తింగ్ ప్రత్యయం చేర్చకుండా ఇంకొక రకమైన ప్రత్యయాన్ని చేరిస్తే ధాతువుకి దానికి ఇంకొక పేరు పెట్టారు, అది వచ్చేది ఏంటంటే ప్రాతిపదిక వస్తుంది. అంటే తింగ్ కాని ప్రత్యయాలు చేర్చాలి. తింగ్ కాని ప్రత్యయాలను ఏమంటారు అంటే చాలా తేలిగ్గా చెప్పచ్చు సంస్కృతంలో, అతింగ్ అంటారు. తింగ్ కానిది అతింగ్, ధర్మము కానిది అధర్మము, అట్లా కనుక అతింగ్. అతింగ్ అంటే కృత్ అతింగ్ అనే ఒక సూత్రం, దానికి కృత్తులు అని పేరు. కనుక ఈ ధాతువుకి కృత్ ప్రత్యయాలు చేరిస్తే కృద్ అంత ప్రాతిపదిక వస్తుంది. ఈ ప్రాతిపదిక మళ్ళీ సుప్రత్యయాలు చేరిస్తే అప్పుడు పదం వస్తుంది, అది మనకి నామవాచక పదం వస్తుంది. అంటే ఇంత ప్రక్రియనంతా మనకి వ్యాకరణం చెబుతుంది. ఈ వ్యాకరణం దగ్గర ఇది ఎలా చేయాలనే విషయాలు తెలియాలి కదా. కనుక వ్యాకరణం ఇది అయిన తర్వాత ఒక పదం వచ్చింది. ఉదాహరణకి దశరథ అన్నాం అనే ఒక పదం వచ్చింది. వచ్చిన తర్వాత దీనికి మళ్ళీ ఇంకొన్ని ప్రత్యయాలు చేరిస్తే ఇంకో పదం వస్తుంది, ఇంకొక అర్థంలో వస్తుంది. ధనము అని అనుకుందాం, ధనము కలవాడిని ఏమంటున్నాం మనం, ధనీ అంటున్నాం. ధనము కాస్త ధనీ అయింది, లేదా ధనవాన్ అంటున్నాం. కనుక ధనము నుంచి ఇంకొక ప్రత్యయము చేర్చడం ద్వారా, దీన్ని మతు ప్రత్యయం అంటారు అనుకుందాం, చేర్చడం ద్వారా ధనమత్తు తర్వాత ధనవాను ధనవతి ఇట్లాంటి రూపాలు ఏర్పడతాయి. కనుక పుంలింగమా స్త్రీలింగమా నపుంసకలింగం రూపసిద్ధి చేయాలి, అవన్నీ తర్వాత. కనుక వ్యాకరణంలో మనకేం చెబుతున్నారు అంటే ముందు అసలు పదం ఎట్లా ఉంది, ఆ పదం ఎలా ఉత్పత్తి అయింది. అయితే పాణిని దగ్గరకు వచ్చేటప్పటికీ ఈ శాకటాయన మతంలో చెప్పినట్టు అన్ని ఆఖ్యాత జములు అన్నారు, కానీ అన్నీ కావు. కొన్ని యథాతథంగానే దాని ప్రాతిపదిక కింద మనం తీసుకుంటాము అంటారు. అందుకే ఈ రామశబ్దం వచ్చినప్పుడు ఏదో రము క్రీడాయామనో ఏదో ఒక ధాతువు నుంచి ఉత్పన్నమైంది అని రూపాన్ని సిద్ధింపజేసి రామ వస్తుంది. రామ అన్నది ఎటువంటిది లేదు, డైరెక్ట్గా రామ అనే పదాన్ని తీసుకుని దాని నుంచే మొదలెట్టాము అనేది ఇంకొక పద్ధతి. రెండూ చెప్తారు, రెండూ కరెక్టే. ఈ రామ అనేది ఎటువంటి, ఈ రము క్రీడాయం అనే ధాతువు నుంచి కాకుండా రామ అని తీసుకున్న దాన్ని ఏమంటారంటే ప్రాతిపదిక అంటారు పాణిని వ్యాకరణ ప్రకారం. ఇది ప్రాతిపదిక. ఇదేమిటి అంటే ధాతువుకి ఒక ప్రత్యయము చేర్చడం ద్వారా ఒక ప్రాతిపదికని సాధించాం, అప్పుడు వచ్చేది రామ అనే సాధిస్తాం. అంటే ఆ రము అనే దానికి ఏదో ఘై అనేదో ప్రత్యయం చేరిస్తే రామ అని వస్తుంది అంటారు. అక్కడి నుంచి మళ్ళీ సుప్రయం చేస్తే రామ అవుతుంది అంటారు. అంటే ఈ రామ అనే పదం రెండు రూపాలుగా వచ్చింది, ఒకటి కృదంత రూపంగా, ఒకటి డైరెక్ట్ ప్రాతిపదికగా. ఈ డైరెక్ట్గా ప్రాతిపదిక ఏది తీసుకోవాలి అంటే అర్ధవత్ అధాతుర్ అప్రత్యయ అన్నాడు. అర్ధవత్ దానికి ఒక అర్థం ఉండాలి, అధాతు అంటే ధాతువు నుంచి పుట్టింది కాకుండా ఉండాలి, అప్రత్యయ అది ప్రత్యయం కూడా కాకుండా ఉండాలి. ఇలా ఉన్నదాన్ని ప్రాతిపదికాన్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు. అలా కాకపోతే ఏమిటన్నారు, కృతద్ధిత సమాసాశ్చ అని ఇంకో సూత్రం చెప్పారు.
అంటే కృత్ ప్రత్యయం చేర్చినాను కానీ తద్ధిత ప్రత్యయం చేర్చినా కానీ సమాస ప్రత్యయం చేర్చినా కానీ వచ్చే రూపం కూడా ప్రాతిపదిక అవుతుంది అన్నారు. ఒకసారి ప్రాతిపదిక స్థాయికి వచ్చిన తర్వాత సుప్రత్యయం చేర్చే నిష్పత్తి అంతా ఒక పద్ధతి. అంటే ఇది వ్యాకరణంలో ఎంత లోతుగా వెళ్ళారో మనం గమనించాలి. అంటే ఒక పదం ఎలా విడగొట్టాలి, ఆ పదం దాన్ని ఏది చేస్తే జరుగుతుంది. ఇంకోటి రామ ఆలయ ఉన్నప్పుడు రామాలయ ఎట్లా అయింది? ఇప్పుడు ఇంతకీ రామాలయ అన్నది సమాసంగా చెప్పాలా సంధిగా చెప్పాలా? ఇట్లాంటి అనేకమైనటువంటి, అంటే ఈ రెండు పదాలు కలుస్తున్నప్పుడు ఈ మొదటి పదము చివరిలో ఉండే అచ్చుకి రెండవ పదంలో ఉండే మొదటి అచ్చుకి జరిగే చర్య సంధి. ఇవి ఎట్లా జరుగుతాయి, ఏ మార్పు చెందుతుంది? ఉత్తర పదంలో ఉన్నటువంటిది ఉంటుంది ఉండి పూర్వపదంలోది పోతుందా, పూర్వపదంలోది ఉండి ఉత్తర పదంలోది పోతుందా, ఈ రెండూ కాకుండా కొత్తది ఏమన్నా వస్తుందా? యనాదేశ చెంది ఉంది, ఏమిటవుతుంది, ఈ రెండింటి స్థానంలో ఇంకోటి వస్తుంది. కనుక ఆగమమా లేకపోతే ఆదేశమా లేకపోతే లుప్తమా, ఇవన్నీ కూడా మనకి వ్యాకరణంలో చెప్తాయి. అంటే పదాలు ఎలా విడగొట్టాలి ఆ అనేటటువంటి అంశాన్ని మనకి ప్రతి పదపాఠం నేర్చుకోవాలి. ముందు మూలం చెప్పారు, మూలం చెప్పిన తర్వాత ఎలా విడగొట్టాలి, రామునితో కపివరుణిట్లని అని రాముని తోక పివరుణు అని విడగొట్టలేం కదా. లౌకికంగా పిల్లలతో చెప్పుకునే ఉదాహరణలో కూడా మరి వేదాన్ని ఎట్లా టింకర్ చేస్తారు. కనుక ఈ పదము ఎలా విడగొట్టాలి, తర్వాత దాన్ని ఆ రూపం ఎలా సిద్ధించింది, ఇవన్నిటినీ సమన్వయపరిచేటటువంటి శాస్త్రము మనము చదువుకుంటాం. కనుక ఇక వ్యాకరణం అంటే వాక్య నిర్మ తర్వాత ఇంకోటి వ్యాకరణం చేసే ప్రధానమైన పని ఏంటంటే పదముల యొక్క సాధు అసాధుత్వాన్ని నిర్ణయం చేస్తుంది. ఒక్క ఉదాహరణ చెబుతాం, మా గురువుగారు చెప్పారు, కేసీరాజ్ చంద్రశేఖర్ గారిని వారు మాకు అనేకమైన పాఠాలు చెప్పినప్పుడు అందులో ఒక ఉదాహరణ, ఏమయ్యా గౌరవనీయులు అని వాడకూడదయ్యా అన్నారు. కానీ ఈరోజు మనం ప్రపంచంలో ఎన్నిసార్లు ఈ మాట వింటామో మనందరికీ అనుభవమే. ఎందుకు వాడకూడదు అంటే గురువు యొక్క భావము గౌరవము బాగుంది, అక్కడికి ఒక గౌరవము అని వచ్చింది. ఈ గౌరవ అన్నది ఏమిటైంది అంటే గురువు యొక్క భావము అని చెప్పారు కాబట్టి ధాతు మీద ఆల్రెడీ ఒక ప్రత్యయం కలిసి ఒక కృదంత ప్రాతిపదిక ఏర్పడింది ఇంతవరకు. అంటే ఇప్పుడు ఈ గౌరవం అన్నది ఏంటి, కృదంత ప్రాతిపదిక అయితే దీని మీద గౌరవనీయులు అని రావాలంటే అనీయర్ అనే ఒక ప్రత్యయం వాడాలి, వాడితే గౌరవనీయులు అనే రూపం అవుతుంది ఉండండి. అయితే ఈ అనియర్ అనే ప్రత్యయం ఏం ప్రత్యయం అని చెప్పాడు పాణిని, దీన్ని కృత్ ప్రత్యయము అన్నాడు. మనం ప్రత్యయాలు ఎన్ని చెప్పుకున్నాము, చాలా ఉన్నాయి, ప్రధానం ఇక్కడ చెప్పుకోవడానికి కృత్ ప్రత్యయాలు, తర్వాత తద్ధిత ప్రత్యయాలు, సమాస ప్రత్యయాలు. కనుక కృత్ ప్రత్యయాలు అంటే ఏమిటి, ధాతువు మీద వచ్చేది కృత్ ప్రత్యయాలు, ప్రాతిపదిక మీద వచ్చేవి తద్ధిత ప్రత్యయాలు, తద్వారా కొత్త రూపం సాధించటం. ఇప్పుడు గౌరవ అన్నది ఏమిటైందండి అంటే ప్రాతిపదిక అయింది. అనియర్ ఏం ప్రత్యయం అండి, కృత్ ప్రత్యయం అండి. కృత్ ప్రత్యయం దేని మీద చేయాలండి అంటే ధాతువు మీద చేయాలండి. గౌరవ ధాతువ అండి కాదండి, మరి దీన్ని కలపచ్చా అండి అంటే కలపకూడదండి. అప్పుడు ఈ వచ్చిన గౌరవనీయులు సాధు ప్రయోగమా అసాధు ప్రయోగం అంటే అసాధు ప్రయోగం అని అనాలి. ఇంత లోతుగా ఉంటుంది వ్యాకరణం. కనుక ఒక పదము వాడుతున్నాం కదండి అని అనకూడదు, ఇంకా వాడచ్చా వాడకూడదని నిర్ణయం చేయాలి. అలాగే సాయంత్రం అని కూడా అనకూడదన్నారు, నాకు అది ఇమ్మీడియట్గా స్ఫురణ లేదు, పైగా ఇప్పుడు సందర్భం కాదు కానీ పక్కకి పెడదాం, ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఇట్లా ఈ వ్యాకరణం యొక్క నిర్మాణం అంటే ఒక శబ్దం ఎలా ఉంటుంది, ఆ శబ్దం యొక్క వినియోగం ఎలా ఉంటుంది, దీని విధంగా ఆధారంగా చేసుకుని ఒక్క క్షణం అండి క్షమించాలి. అయితే ఇలా ఈ పాణిని వ్యాకరణం ఎలా వచ్చింది అంటే అష్టాధ్యాయి అన్నారు, అంటే 8 అధ్యాయాల్లో మనకి పతంజలి గారు మహాభాష్యం రాయబడినటువంటి ఈ పాణిని వ్యాకరణాన్ని మనం అధ్యయనం చేస్తాం. దీన్నే దీనికి వేదాంగంగా చెప్పుకున్నటువంటి విషయం.
అంటే ఇది 8 అధ్యాయాలు, అందుకే అష్ట అధ్యాయి. అధ్యాయములు కలిగినది అధ్యాయి, ఇదే తద్ధిత రూపం. అధ్యాయములు కలిగినది అధ్యాయి. మరి అధ్యాయములు కలిగినది అధ్యావాన్ అనాలి కదండి, అధ్యాయి అని ఎందుకు అన్నారంటే మళ్ళీ వ్యాకరణ సూత్రం చదువుకోవాలి. ఈ విధంగా సరే ఈ 8 అధ్యాయాలు కూడా ఎట్లా ఉంటాయంటే మొత్తం సంస్కృత భాషకి ఒక మూల సూత్రంగా చెప్పాలంటే ప్రకృతి ప్రత్యయతో కలిసినటువంటిది పదములు. అంటే ఒక పదస్థితి రావాలంటే సుప్తింగంతం పదం అని మళ్ళీ ఒక సూత్రం చెప్పారు. అంటే సుబంతములు తింగంతములు మాత్రమే పదములుగా వస్తాయి, ఇవి లేకపోతే రావు, ప్రాతిపదిక పదముగా వినియోగించడానికి లేదు. సరే దాని రూల్స్ రెగ్యులేట్. ఈ అష్టాధ్యాయుల ముందు ప్రకృతి భాగానికి సంబంధించింది 1-2 అధ్యాయాల్లో చెప్పారు. 1-2 అధ్యాయాల్లో ప్రకృతి భాగానికి సంబంధించినవి చెప్పారు. తర్వాత ప్రకృతి ప్రత్యయం 3, 4, 5 అధ్యాయాల్లో ఈ ప్రత్యయాలు చెప్పబడతాయి. ఇందులో స్త్రీ ప్రత్యయాలని, తింగ్ ప్రత్యయాలని, సుప్రత్యయాలని, కృత్ ప్రత్యయాలని, తద్ధిత ప్రత్యయాలని, సమాస ప్రత్యయాలు, ఇట్లా అనేక రకమైన ప్రత్యయాలు ఉన్నాయి. ఈ ప్రత్యయాలన్నీ కూడా 3, 4, 5 విభాగాల్లో చెప్తారు. అయిన తర్వాత 6, 7, 8 అని 3 భాగాల తర్వాత ఉన్నాయి. తర్వాత వీటికి వచ్చేటటువంటి సమాసాలు, మిగతా ఈ 2 వచ్చిన పదం వచ్చిన తర్వాత వాటిలో జరిగే మార్పు, ఈ మార్పులు ఇవన్నీ కలిస్తే ఏమవుతాయి, కలవకపోతే ఏమవుతాయి, కలిసి ఏ సూత్రం వస్తుంది, అక్కడ సంధి చేయాలా చెయ్యకూడదా, ఇవన్నీ వివరాలు వస్తాయి. పదస్థితి వచ్చేసిన తర్వాత కొన్ని మార్పులు జరుగుతాయి. ఎట్లా జరుగుతాయంటే నిన్న మనం చెప్పుకున్న దానిలో రామస్ దేవస్ అనుకున్నాం. ఈ దేవస్ అనేది పదమే, కానీ సకారం కాస్త మళ్ళీ పోయి విసర్గగా మారుతుంది. అంటే పదస్థితి వచ్చిన తర్వాత జరిగే కొన్ని మార్పులకి 8 అధ్యాయంలో చివరిలో చెబుతాడు. ఇట్లా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి గ్రంథమే పాణిని వ్యాకరణం. ఈ వ్యాకరణం ఒకటి తెలియాలి. ఇది అయిన తర్వాత ఛందస్సు. ఛందస్సు అంటే ఏమిటి అంటే ఛందౌతు ఛందః పాదౌతు వేదస్య అనుకున్నాం కదా, అంటే వేద పాఠానికి పాదస్థార్యముగా చెప్పబడినటువంటి ఛందస్సు. ఈ ఛందస్సు పరిస్థితి ఏమిటి అంటే ఏదైతే మనిషి నిలబడాలంటే పాదాలు ఉండాలి కదండి, అట్లా వేదము నిలబడాలి అంటే, వేదము నిలబడాలి అంటే పాదస్థానీయమైనటువంటి ఛందస్సు మనకి తెలియాలి. ఈ ఛందస్సు అంటే ఏంటంటే భాషకి ఒక రకమైన సొగసు వస్తుంది, భాషకి ఒక రకమైన సొగసు వస్తుంది, వినటానికి సొంపుగా ఉండాలి ఆ పదాల ప్రయోగం. ఎందుకండి అంటే ఇప్పుడు మగణము మాస జాస తాతాగా అనేటటువంటి వరుస క్రమంలో ఉంటే వచ్చే లయ వేరు, సాధారణమయవ అంటే వచ్చే లయ వేరు, లేకపోతే భారణ భభరవ అంటే వచ్చే లయ వేరు. శ్లోకానికి ఒక పద్ధతి ఉంటుంది, అదే మందాక్రాంతి అయితే ఇంకోలా ఉంటుంది. అంటే ఏంటి, ఛందయతి వృణాతి రుచితే ఇది ఛందః అని అన్నారు శాస్త్రజ్ఞులు. అంటే శృతి పేయముగా ఉండాలి, లయబద్ధముగా ఉండాలి, ఇలా చెప్పే వాణి అంటే వాక్ ఏదైతే ఉందో అది ఛందస్సు నిర్ణయం చేస్తుంది. అంటే మనం ఇప్పుడు సామగానము అంటారు, వేదము గానం చేస్తారు, వేదగానము. తర్వాత మంత్రాలు ఉంటాయి, వేద మంత్రాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ అందరూ మాట్లాడేది గాయత్రి మంత్రం అందాం. అందులో ఏముంటాయి అంటే ప్రతి వారికి తెలిసి 8 అక్షరాలు ఉంటాయి, 3 పాదాలు ఉంటాయి అని. దాన్ని ఉచ్చరించే పద్ధతి వేరుంది, ఆ దానిలో ఉండే గణాలు ఒకలాగా ఉంటాయి. అంటే గాయత్రి ఛందస్సులో ఎన్ని రకాలు పుడతాయి అంటే మళ్ళీ అనేకమైనటువంటివి పుడతాయి. 13 కోట్ల చిల్లర్లు వృత్తాలు మనకి సృష్టి చేసుకోవచ్చు. ఒక పాదములో 26 వర్ణములు ఉండటం దగ్గర, 1 నుంచి 26 వరకు ఉంటే సుమారుగా 13 కోట్ల పైన పైచిలకు వృత్తాలు పుడతాయి. అందులో ఇది ఏ వృత్తానికి సంబంధించింది, ఏ ఛందస్సుకు సంబంధించింది, ఆ ఛందో నియమాలు సరిపోతున్నాయా లేదా, ఎక్కడైతే ఒక్క పదం ఎక్కువైనా ఒక్క వర్ణం ఎక్కువైనా పంటి కింద రాయబడ్డట్టు వస్తుంది.
కనుక ఛందస్సు ఏం చేస్తుందంటే పద ఆ మంత్రం యొక్క స్థితిని మారనీయకుండా జాగ్రత్త పరుస్తుంది. పదములు సరిగ్గా కలిసాయా లేదా ఉన్నాయా లేదా అని చెప్పేది వ్యాకరణం చెబుతుంది. ఉచ్చారణ సరిగ్గా ఉందా లేదా అని చెప్పేది శిక్ష చెబుతుంది. కనుక ఈ మూడు ఏం చేస్తున్నాయి, మొట్టమొదటి దర్శించినటువంటి ద్రష్ట అయినటువంటి ఆ ఋషి చెప్పిన ఋషివాక్కుగా వచ్చినటువంటి వేద శబ్దము ఈనాటికి కూడా స్వరము మారకుండా కాపాడటాన్ని శిక్ష చేస్తోంది. పదముల యొక్క కలయిక విడిపోవటము ఎట్లా విడగొట్టాలి అనేటి అర్థం ఎలా చదువుకోవాలి అనే విషయాన్ని చెప్పేటటువంటిది వ్యాకరణం రక్షిస్తోంది. అందులో ప్రక్షిప్త మా పదాలు కానీ వర్ణాలు కానీ లేకుండా, లేకపోతే లుప్తమైనటువంటి వర్ణాలు కూడా లేకుండా ఛందస్సు పరిరక్షిస్తోంది. కనుక ఈ మూడు కూడా వేద పాఠ పరిరక్షకములైనటువంటి వేదాంతాలు. ఇట్లా అంటే ఏంటంది, ఛందస్సులో ఒకటి ఒక పాదములో ఒకటి రెండు మూడు ఇట్లా 26 రకాలుగా ఉంటాయని, వీటికి ప్రధానమైన ఛందస్సులుగా ఏం చెబుతారంటే గాయత్రి ఉష్ణిక్కు ఇట్లా కొన్ని ఛందస్సులు ఉన్నాయి. వీటిని ప్రధానమైన వైదిక ఛందస్సులుగా చెబుతారు, అవి ఒక 7 చెబుతారు. ఈ చెప్పిన తర్వాత అంటే దాన్ని ఏమంటారు పంక్తి ఛందస్సు అని, పంక్తి అంటే 5 అక్షరాలతో ఉండేటటువంటిది. దీనిలో ఎన్ని వస్తాయి అంటే దీన్ని ప్రస్తారం వేయటము అని మనం ఇంతకుముందు ఎక్కడో చెప్పుకున్నాము, ఆ ప్రస్తారాన్ని ఒకసారి మళ్ళీ చూడండి. ఇట్లా ఒక్కొక్క దానిలో ఎన్నేసి రకాలుగా ఆ ఛందస్సులో వృత్తాలు పుడతాయి, ఆ వాటి ప్రకారం ఈ మంత్రం సరిపోయిందా లేదా ఇవన్నీ చూసేటటువంటి అంశాన్ని ఛందస్సు చూసుకుంటుంది. అంటే ఈ విధంగా 26 అక్షరాల వరకు ఉన్నటువంటి వాటికి పేరు. ఈ ఛందస్సు ఎట్లా పుట్టిందయ్యా అంటే శివుడు మొట్టమొదటిసారిగా చెప్పాట. ఎవరికి? బృహస్పతికి చెప్పాట. అంచేత శివుడి దగ్గర బృహస్పతి నేర్చుకున్న ఛందోజ్ఞానాన్ని అలా 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 ఈరోజు మనం చదువుకునేటటువంటి ఛందస్సు కింద మనం దాన్ని పరిగణిస్తాం. ఇక ఈ ఛందస్సుని ఎంతోమంది రాశారు, దానికి వృత్త రత్నావళిని శృతబోధని ఇట్లా రకరకాలైనటువంటి ఛందస్సులు ఉన్నాయి. ఛందో గ్రంథాలు అంటే వాటిని లక్షణ గ్రంథాలు అంటారు, అవి అనేక ఉన్నాయి, వాటి ప్రకారం చదువుకుందాం. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇప్పటిదాకా ఏం జరిగింది, వేద పాఠాన్ని పరిరక్షించాము. ఇప్పుడు ఏం పరిరక్షించాలి అంటే వేద అర్థాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. అంటే ఏం చెప్పాలి, గో శబ్దం వచ్చింది, ఈ గో శబ్దం వస్తే దీనికి ఏ అర్థం చెప్పాలి, భూమి అనే అర్థం ఉంది, ఇట్లా అనేకమైన అర్థాలు గో శబ్దానికి ఉన్నాయి. ఆ సందర్భంలో ఏది తీసుకోవాలి, ఏ అర్థాన్ని తీసుకోవాలి అంటే దానికి నిరుక్తము అనేటటువంటి గ్రంథము మనకు ఉపయోగపడుతుంది, అనే వేదాంగాన్ని మనం ఆశ్రయించాలి. ఈ నిరుక్తము అనేది 12 అధ్యాయాలుగా ఉంది. ఇందులో వేదమునందు చెప్పబడినటువంటి అనేకమైనటువంటి పదాలని, క్లిష్టమైన పదాలని సుమారుగా ఒక 1341 పదాలని తీసుకుని నిఘంటువుగా తయారు చేశారు. దాన్ని నిఘంటు భాగము అంటారు. ఇవి 3 భాగాల్లో చెప్పాడు నిఘంటు భాగంలో. తర్వాత నిఘంటు భాగంలోనే 3 అధ్యాయాలు ఇవి. తర్వాత 1 ఏకపదిక అంటారు. ఏకపదిక అంటే ఒకే పదానికి అనేక అర్థాలు, ఒకే అర్థానికి అనేక పదాలు. 3 వాటిని పర్యాయ పదాలు అంటాం మనం. ఒకే పదానికి అనేక అర్థాలు, నానార్థాలు అంటాం. అది 4 చెప్పారు. 5 ఈ వేదములో ఉన్నటువంటి దేవతల పేర్లన్నీ చెప్పారు. ఇది నిఘంటు భాగం. ఈ నిఘంటు భాగానికి వ్యాఖ్యానమే నిరుక్త భాగము అంటారు. ఇది 12+2 ఉంటుంది. 3 నిఘంటువులో ఉన్నటువంటి వాటిని నిష్పత్తి ఎట్లా చేయాలి, పదాన్ని నిష్పన్నం ఎలా చేయాలి. వ్యాకరణం ఏం చెప్పింది మనకి అంటే ఈ సూత్రాలు అప్లై చేయటం ద్వారా ఈ రూపం సిద్ధిస్తుంది అని చెప్పింది. ఇప్పుడు నిఘంటు అనే మాట తీసుకుందాం. నిఘంటు అనే మాట తీసుకుంటే
ఈ నిఘంటు అనే మాటని వ్యాకరణ సూత్రాలతో నిష్పన్నం చేయలేము అనుకుందాం ఒక నిమిషం. కానీ నిరుక్తంలో ఏం చెప్పిందంటే అన్నిటినీ రకరకాలుగా తెచ్చిపోగేసింది నిఘంటువు కాబట్టి ఆ సమాహూతమైనటువంటి వాటి నుంచి ఈ సమాహతం అనే పదం నుంచి దాన్ని అనేక రకాలైన మార్పులు చెందించి దీన్ని పంచవిధ నిరుక్తము అంటారు. అంటే ఒక పదాన్ని ఒక వర్ణాన్ని తెచ్చుకోవటం కానీ తీసేయటం కానీ వ్యత్యాసం చేయటం కానీ ఇట్లా చేసే పద్ధతి. అంటే మీకు సింహ ఉందనుకోండి, హింస అనే దాని లక్షణాన్ని వర్ణ వ్యత్యస్తం చేసి సింహ అనే పేరు పెట్టారు. ఇట్లా అనేకమైన పదం వ్యత్యస్తం చెయ్యాలా, ఒకదాని స్థానంలో ఇంకొకటి తేవాలా, దీన్నే మార్పు చెందాలి, ఇట్లా ఐదు రకాలైనటువంటి వివరాలతో మార్పులు చెందుతూ రూపాన్ని సిద్ధింపజేస్తుంది. అంటే వ్యాకరణము ద్వారా సిద్ధించనివి కూడా వాటి ధాతువుని కనుక్కునే ప్రక్రియ జరిగే పని ఇది చేస్తుంది. ఇలా ఆ పదం తెలియలేదు, ఇప్పుడు పచతి అన్నాడు, తెలిసిపోయింది పచ అనే ధాతువు నుంచి వచ్చిందని తెలుస్తుంది. కానీ ఇప్పుడు నిఘంటుకి చెప్పలేము. అట్లా అప్పుడు ఏం చేయమన్నాడంటే దానిని ముక్కలు ముక్కలు చేయమన్నారు ఒక్కొక్క వర్ణం కింద. అంటే హృదయము అని అనుకోండి, దాని ధాతువు కనుక్కోలేకపోతే హకార హరకారము దకార యకారాలు మూడింటిని తీసుకుని హకారం ఏం చెబుతోంది, దకారం ఏం చెబుతోంది, దాని అర్థం ఏమిటి, యకారం అర్థం ఏమిటి, ఈ మూడింటి ఫంక్షన్స్ ఉన్నాయా లేదా ఇట్లా కనుక్కుని చేసి నిష్పత్తి చేసేటటువంటిది నిరుక్తం అనేటటువంటి భాగం చేస్తుంది. ఇట్లా ఈ 12 అధ్యాయాల్లో ఉన్న నిరుక్తంలో మొదటి 3 అధ్యాయాలు నిఘంటు భాగంలోని మొదటి 3 అధ్యాయాలకి, 4వ అధ్యాయమైనటువంటి నానార్థాల భాగం ఉంది దానికి 4, 5, 6 భాగాల్లో ఇది, తర్వాత దైవత కాండ అనేటటువంటి 5వ అధ్యాయం ఏదైతే నిఘంటు భాగంలో ఉందో దానిని చెప్పడానికి ఇక్కడ 6, 7, 8, 9, 10, 11, 12 అనే 6 అధ్యాయాల్లో చెప్తాడు. ఈ అధ్యాయాలు చెప్పడం కూడా దేవతలు ఇష్టం వచ్చిన ఆర్డర్లో చెప్పడండి, ఒక వరుస క్రమంలో చెబుతాడు. భూర్భువః స్వః, పృథివీ అంతరిక్షం ద్యౌ. కనుక ముందు పృథివీష్ట దేవతల గురించి చెప్తా పదాలు ఎట్లా తీసుకొస్తాయి, తర్వాత అంతరిక్షేతర దేవతలు, తర్వాత ఏమన్నా ద్యులోక దేవతలు, ఈ విధంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి శబ్ద వేద శబ్ద అర్థాన్ని ఎలా అవగమనం చేసుకోవాలో చెప్పే గ్రంథము నిరుక్తము. కనుక వేద అర్థము పరిరక్షించబడినది, ఏ సందర్భంలో ఏ అర్థములో ఆ మంత్రానికి చెప్పుకోవాలని నిరుక్తం చెప్తుంది. కనుక వేద పాఠ పరిరక్షకాలు, వేద అర్థ పరిరక్షకు కూడా వచ్చింది. ఇది అయిన తర్వాత ఈ వేదం ఏం చెప్పింది అయ్యి అంటే, వేదం రెండు భాగాలుగా ఉంటుందండి, ఒకటి కర్మ కాండ, రెండవది ఉపనిషద్ భాగము జ్ఞానకాండ. వేద అంతమునందు ఉన్నది. ముందేముంది, సంహితా భాగం ఉంది అంటే మంత్రాలు ఉన్నాయి. తర్వాత బ్రాహ్మణ భాగం ఉంది, అది ఎలా వినియోగం చేస్తారో చెబుతారు. తర్వాత ఏమన్నా ఆరణ్యకాలు ఉన్నాయి, తర్వాత ఏమన్నా ఉపనిషత్తులు ఉన్నాయి. కనుక ఈ వైదిక కర్మలు ఏవైతే చెప్పబడ్డాయో, ఏదో ఫలానా యజ్ఞం చెయ్యి, ఫలానా ఇది చెయ్యి, అది చెయ్యి అని వస్తుంది. ఈ చెప్పిన వాటిని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, అంటే అది ఆరంభం ఎప్పుడు చేయాలి, సమాప్తి ఎన్ని రోజులు ఎప్పుడు చేయాలి, ఎన్ని రోజులు చేయాల్సిన విషయాలు ఇది, ఇది చేయకపోతే వచ్చే ఫలితం ఏమిటి, ఇవన్నీ మనకి తెలుసుకుని వీటి గురించి ఉచితమైనటువంటి నక్షత్రములో జరగాలి, ఉచితమైనటువంటి తిథిలో జరగాలి, ఉచితమైనటువంటి మాసంలో జరగాలి, ఇలా నిర్ణయాలు చేయబడ్డాయి. ఈ భాగాలన్నీ అంటే ఒక గ్రహముల యొక్క అనుకూల స్థితి అననుకూల స్థితి వీటి వివరాలు చెప్పుకునేటటువంటి భాగము జ్యోతిషము. ఈ జ్యోతిషము గురించి నక్షత్రం తెలియాలి, నక్షత్ర విద్య తెలియాలి, ఈ అనేకమైన అంశాలు. తర్వాత ఈ నక్షత్రాలు ప్రతిదానికి అధిదేవతలు ఉంటారు, వాటికి మంత్రాలు ఉన్నాయి, గ్రహాలకు అధిదేవతలు ఉంటారు, మంత్రాలు ఉంటాయి, వీటి వివరాల ద్వారా వాటి సంయోగ వియోగాల ద్వారా జరిగేటటువంటి మార్పు ఏమిటి, ఏం మార్పు ఉంటుంది, ఎక్కడున్నా ఒకటే కదండి అని అంటే, మన గదిలో లైట్ ఇటు ఉంటే పుస్తకం లైట్కి ఎదురుకుండా పెట్టి చదవం, మనం ఇటు తిరిగే చదువుతాం, ఇటు తిరగాలని ఎందుకు చెప్పారు, లైట్ అక్కడే ఉంది కదా, ఎక్కడ కూర్చుంటే మన నష్టం ఏమిటండి అంటే
ఒక అనుసంధానము సరి అయిన పద్ధతిలో ఉండాలి. కనుక ఈ ప్రకృతికి జ్యోతిష్యానికి ఉన్నటువంటి అనుసంధానాన్ని ఆ దాని యొక్క ఆ డిగ్రీలో రకరకాల పేర్లు చెబుతారు జ్యోతిషులు. ఈ అంశాలు నక్షత్ర గమనము, ఇప్పుడంటే డిగ్రీలు అవన్నీ చెబుతున్నారు, 360 degrees, 13 degrees, 20 minutes ఏవో చెబుతారు. కానీ అప్పుడేం చెప్పాడు, పాదాలు అన్నాడు, నక్షత్ర పాదం అన్నాడు. ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 27 నక్షత్రాలు ఉన్నాయి. ఎన్ని రాసుల కింద విభజించారు? ఉన్నది ఒకటే భచక్రం, దాన్ని మన కన్వీనియన్స్ కోసం భాగాలుగా చేసుకున్నాం. ఎందుకంటే ఋషులు ఏ ఏ భాగంలో ఏ ఏ గ్రహము ఎప్పుడు సంచరిస్తే జరిగే ఫలితాలన్నింటినీ కూడాను బాగా క్షుణ్ణముగా తమ యొక్క తపశ్శక్తితో అనుసంధానం చేసి మనకు అందించిన గ్రంథం. దీన్ని ఎగతాళి చేసుకోవడం మన అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకేం కాదు. సరే కాదండి, మీరే అజ్ఞానులు అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు నమస్కారం. కనుక జ్యోతిషము యొక్క పని అవసరం ఇది. ఏది ఎప్పుడు ఏ ముహూర్తము నందు చెయ్యాలో, ఎప్పుడు చెయ్యకూడదు అనేటువంటి అంశాల్ని మనకి ఈ బోధ చేస్తుంది. ఈ జ్యోతిషంలో అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి, వాటిని అనేకమైనటువంటి వ్యాఖ్యలున్నాయి, వాటిని ఎలా నిర్ణయం చేయాలన్నాయి, వాటికి రంగు, రుచి, వాసన, రూపము, మంత్రము, ఇలా అనేకమైన లోతైన అంశాలు జ్యోతిషంలోనే, వాటి జోలికి మనం వెళ్ళక్కర్లేదు. జ్యోతిషం ప్రధానంగా మూడుగా చూస్తారు. ఒకటి గణనం, ఏది ఎట్లా గణితం చేయాలనేది, తర్వాత దాన్ని ఎట్లా విశ్లేషించుకోవాలనే విషయాలు, ఇట్లా. తర్వాత ముహూర్త భాగము, ఏ పని ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు. ముహూర్తం అంటే ఏం లేదండి, ఏ పని ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు అని నిర్ణయం చేసుకునేది ముహూర్తం. మరి రాహుకాలంలో వెళ్ళొద్దండి, ఏమండి ఫలానా హోర బాగుంటుందండి, ఇవన్నీ ఈ రోజు కూడా మనం పాటిస్తున్నారు, దాని ఫలితాలు సాధిస్తున్నారు కూడా. ఇది జ్యోతిషం. ఇక తర్వాత కల్పం. కల్పం అంటే ఏమిటి అంటే, ఎక్కడ ఏ యాగము ఏ విధముగా చెయ్యాలి, దానికి ప్రక్రియ ఏమిటి, దీనిలో ఎంతమంది ఋత్విక్కులు ఉండాలి, వారు ఏ ఏ పనులు నిర్దేశించినవి చెయ్యాలి, ఇలా అనేకమైన అంశాలని చెబుతారు. వీటికి అనుబంధంగా అనేక సూత్రాలు ఉన్నాయి, వాటిలో శ్రౌత సూత్రాలు అంటారు. అంటే శ్రౌత సూత్రాలు అంటే ఏంటి, ఈ బ్రాహ్మణ గ్రంథాల్లో చెప్పబడినటువంటి యజ్ఞ యాగాది కర్మకాండలన్నిటికీ కూడా వాటికి సార రూపముగా ఈ శ్రౌత సూత్రాలు చెబుతాయి. అంటే మనకి అనేకమైన యజ్ఞాలు చెప్పారు, ఈ యజ్ఞ యజ్ఞాల యొక్క కార్యకలాపాలు ఏ విధంగా నిర్వహించాలి అనే అంశాన్ని మనకి బోధపరిచేటటువంటి ఈ యజ్ఞ యాగాదుల్ని ఎలా చేయాలని బోధపరిచే ఒకటి. నిన్న వివరంగానే చెప్పుకున్నాం ఒక విధంగా గృహ్య సూత్రాలు. ఈ గృహ్య సూత్రాలు అంటే పితృయజ్ఞం ఎలా చేయాలి, పారవణ విధానం ఏమిటి, తర్వాత శ్రావణ అంటే ఏమిటి, ఆశ్వజులు ఎప్పుడు చేయాలి, గ్రహ ఫలానా చోటికి వెళ్తే ఏం చెయ్యాలి, నదీ దగ్గర ఎట్లా చెయ్యాలి, దీన్ని తీర్థ విధి అంట, ఇవన్నీ అనేకమైన సూత్రాలు మానవుడు యొక్క సమగ్రముగా సచ్చీలముతో సమాజ హితకరముగా తనను తాను ఉద్ధరించుకుంటూ సమాజానికి ఎలా ఉపయోగపడాలో చెప్పే మార్గదర్శక సూత్రాలని ఒక మాటలు చెప్పుకోవచ్చు గృహ సూత్రాలని. తర్వాత శల్మ సూత్రాలు అంటే, ఇప్పుడు మనం యజ్ఞశాల వేస్తున్నాము, ఈ యజ్ఞశాల ఎలా వేయాలి, ఇప్పుడంటే అయ్యగారు రాగానే మీరు ఎన్ని తెచ్చారండి ఇటకలు, 12ఆ, సరే 12 అయితే ఇట్లా పెట్టుకుందాం, 20 ఉన్నాయా, 4 తక్కువైనా ఇంకో 4 తెస్తావయ్యా, తెస్తే 2 వరుసలు పెడతా అంటాడు. అంటే ఒక కుండం తయారు చేస్తున్నాం కదా, ఇది చతురస్రంగా ఉండాలా, దీర్ఘ చతురస్రంగా ఉండాలా, వృత్తాకారంలో ఉండాలా, లేకపోతే పద్మాకారంలో షట్కోణంలో ఉండాలి, ఇవన్నీ రకాలు కొలతలు ఉన్నాయి. దీనికి కుండార్కము అనే ఒక సపరేట్ గ్రంథమే ఉంది. ఏ కుండాలు ఎలా వేస్తారు, ఏ సందర్భంలో వేస్తారు, మంచికే వేస్తారు, చెడుకేవి వేస్తారు, ఇట్లా రకరకాల కుండాల వ్యవహారాలు ఉన్నాయి, వాటి జోలి మనకు అవసరం లేదు. కానీ ఇవన్నీ చెప్పేది సులభ సూత్రాలు కావాలి. అంటే యజ్ఞయాగాదుల యందు యజ్ఞశాల యజ్ఞ వేదికని నిర్మించేటటువంటి కొలతలు వ్యవహారాలు చెప్పే సూత్రాలు. ఇది మళ్ళీ ప్రతి వేదానికి దేని దానికి మళ్ళీ సూత్రాలు వేరువేరుగా ఉంటూ ఉంటాయి.
ఇలా అనేకమైనటువంటి కల్పాల గురించి చెప్పుకున్నాం. అంటే ఒక్కొక్క శాఖకి ప్రత్యేకంగా శ్రౌత సూత్రాలుంటాయి, గృహ్య సూత్రాలుంటాయి, ధర్మ సూత్రాలుంటాయి, సుల్వ సూత్రాలు కూడా ఉంటాయి. అంటే ఏ శాఖని తాను అధ్యయనం చేస్తున్నాడో వాటి తాలూకు శ్రౌత గృహ్య ధర్మ ఈ సూత్రాలన్నీ తెలుసుకోవాలి. మనకి సుల్భ సూత్రాలతో మనకు అవసరం లేదు, ఎందుకంటే యజ్ఞయాగాదులు మనం చేయట్లేదు కాబట్టి. ఇలాంటి వివరాలన్నీ తెలుసుకునేటటువంటివి ఈ సూత్రాలను ఎవరు రాశారంటే బోధాయనుడు రాశాడు, ఆపస్తంభుడు రాశాడు, వశిష్ఠుడు రాశాడు. మీరు దాన్ని ఏమంటారు, ప్రవర అని చెబుతారు. అందులో ఏం చెబుతారు, ఫలానా 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 గోత్రంలో పుట్టారు. అయిన తర్వాత ఆపస్తంభ సూత్ర లేకపోతే ఫల ఆశ్వలాయన సూత్ర ఇట్లా చెబుతున్నారు. ఆ సూత్రాల్ని పాటించాలి. అంటే మనం ఏం చెబుతున్నాం, పక్కవాడికి నమస్కారం పెట్టినప్పుడు నేను ఫలానా వేదం చదువుకున్నాను, అందులో ఫలానా వేద శాఖకి చెందినవాడిని, అందులో నేను ఫలానా వేద సూత్రాల ద్వారా నేను చరిస్తున్న వాడిని, అలాంటి నేను ఫలానా వాడిని మీకు నమస్కారం పెడుతున్నాను అంటున్నాను. అంటే నా ఐడెంటిటీ చెప్పుకోవడానికి ఇన్ని చెప్పుకోవాలి నేను, ఇవేవి నేను చేయట్లేదు అది వేరే విషయం. కనుక సూత్రాలు ఆశ్వలాయన సూత్రమా బోధాయన సూత్రమా, అట్లాగే మనము మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేశారండి మా ఇంటికి వచ్చి అంటారు. మనం కూడా పాల్గొన్నట్టయితే అది విని గుర్తుపెట్టుకున్నట్టయితే మహాన్యాసం అంతా ఇత్యాహ భగవాన్ బోధాయన అంటాం. అంటే ఆ బోధాయన మహర్షి ఇత్యాహ ఇలా చెప్పాడు, ఏం చెప్పాడు, ఈ పనులన్నీ చేయవయ్యా అన్నాడు. అందుకే మహాన్యాసం అలా చేసుకుంటాం. కనుక ఇదేంటిది క్రియగా, ఇది కల్పం అన్నమాట. ఈ విధంగా మనకి వేదాంగాల గురించి ఇవాళ మనం స్థాళీ పులాక న్యాయంగా చెప్పుకున్నాం. మనకి టెక్స్ట్ బుక్కుల్లో కొంత భాగం ఉంటుంది, లేనిది కొంత భాగం ఉంటుంది, అన్నీ కలిపి వీలైనట్టుగా చెప్పుకునే ప్రయత్నం చేశాం. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఇంపార్టెంట్ అనుకున్నవి ఎత్తి రాసుకోండి. తర్వాత ఇవన్నీ మొత్తం అంతా చదవటం కష్టం. ఇక్కడ మాట్లాడేటప్పుడు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అని మాటలు ఉన్నాయి కదా. నేను అన్నము తిన్నాను, అన్నము నాచే తినబడెను, రెండు కరెక్టే. ఏది రాయాలి, ఏదైనా రాయొచ్చు. ఒక వాక్యం అది, ఒక వాక్యం ఇది కూడా రాయొచ్చు, అది మన ఇష్టం. కానీ ఇక్కడ ప్రధానం ఏమిటి, అన్నము తినటము, మిగతాదంతా వాక్య నిర్మాణం. కనుక వేదాంగాలు, వేదాంగాలు అనగానే ఏం చెబుతాడు, ఆరు. మొదటి శ్లోకము ఫలానా వేదం అంటే ఇలా, లేకపోతే చక్షువు అలా చెప్పినటువంటి ఆ శ్లోకము, ఈ రెండు శ్లోకాలు నేర్చుకుంటే వేదాంగాల పేర్లు గుర్తుండిపోతాయి. అయిన తర్వాత శిక్ష, శిక్షలో ఏం చెబుతాడు, ఆరు ఉంటాయండి, వర్ణము స్వరము ఇవన్నీ చెప్పారండి, ఇవి ఉంటాయి. తర్వాత ప్రాతిశాఖ్య, ప్రాతిశాఖ్య అంటే ఏమిటి, అన్ని వేదములకు విడిగా ఉంటుంది, ఫలానా దానికి ఇలా ఉంటుంది, ప్రాతిశాఖ్యంలో ఇవి ఉంటాయి అని నాలుగు పాయింట్ల కింద రాసుకుంటే ఈ మొత్తం ఇవాళ చెప్పుకున్న ఎక్సర్సైజ్ అంతా అర పేజీలో వస్తుంది మీకు. ఈ అర పేజీ గుర్తుంటే దానికి తెలుగును అటు ఇటు కలపటం, సంస్కృతాన్ని అటు ఇటు కలపటం, హిందీని అటు ఇటు కలపటం, ఇంగ్లీష్ని అటు ఇటు కలపటం ఉంటుంది. కనుక చిన్న నోట్స్ బ్రీఫ్గా పాయింటర్స్ అంటారు వీటిని, ఇవి మాత్రం రాసుకోండి. వైదిక సాహిత్యంలో దయచేసి బట్టి పట్టద్దు, పాయింటర్స్ మాత్రం రాసుకుని రోజుకు ఒకసారి చూసినా, లేదు మీరే సొంతంగా రికార్డ్ చేసుకుని ఆ పాయింటర్స్ రోజు వినేసినా వద్దన్నా మనసుకు పడతాయి, ఇక రాయడం తేలిక అవుతుంది. కనుక దీనికి నోట్స్లో రాసుకోవటము, పెద్ద థీరిటికల్గా చాలా లాంగ్ నోట్స్ దయచేసి రాసుకోకండి, చిన్న చిన్న పాయింట్స్ రాసుకోండి, భాష మీకు వచ్చు. ఈ విధంగా ఈ ఈ వేద అధ్యయనం తాలూకు దానిలో వేదాంగాల గురించి చెప్పుకున్నాం. రేపు అంటే ఋగ్వేదం ముందు చెప్పట్లే, కారణం ఏంటంటే ఈ చిన్న చిన్న అంశాలని చెప్తే మనకి ముందు భయం పోతుంది, తర్వాత ఋగ్వేదంలో ఉండే పెద్ద భాగం ఏదైతే ఉందో అది చివరిలో చెప్పుకుందాం. రేపు వేదాంగాలు చెప్పేసుకున్నాం కాబట్టి యజుర్వేదము సామవేదము వాటి గురించి చెప్పు, లేకపోతే బ్రాహ్మణాల గురించి వాటి గురించి చెప్పుకుందాం. ఉపనిషత్తులు బ్రాహ్మణాలు ఒక అధ్యాయం ఉంది, అది కూడా చిన్నగానే ఉంటుంది, కనుక అది రేపు అంటే తర్వాతి పాఠంలో అవి చెప్పుకుందాం. ఇవాళకి ప్రస్తుతానికి ఇక్కడికి ఆపుకుందాం.